So, we are well. మా ఇంటి పెరట్లో ఉన్నాను. ఇక్కడ రావడానికి ప్రత్యేక కారణం ఏంటంటే చెప్తాను. చెప్పే ముందు ఏంటంటే ఒక రైతు తన పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని చూసి ఇంటికి వెళ్ళే ముందు ఎంత ఆనందం తీస్తారు. అందులో ఎంత చిన్న ఆనందం నాకు మనం సరదాగా దానికి కారణం ఏంటంటే కొన్ని నెలల క్రితం ఎంతమంది కృతజ్ఞతగా ఉన్నాము ఉండాలి అని చెప్పాము. ఆనపకాయ అంటాం సొరకాయలు కొందరు కూడా దాని విత్తనం చిన్న చుట్టూ చదయి తమాషా తెలియదు కానీ మనం బజార్ లో కొన్ని తెచ్చిన కాయగూరలు ఉండేదానికంటే మన చేతితోటి మనం పాతి తద్వారా వచ్చినటువంటి కాయగూరలు ఎంత రుచిగా ఉంటాయి. ఈ సొరకాయ ఉండి దాని కూర నేను కోసి బ్యూటిఫుల్ లవ్లీ. ప్రకృతి ఎంత గొప్పది అంటే మనం సరదాగా ఒక విత్తనం భూమిలో నాటితే అది మనకు కడుపుకు ప్రయత్నం చేస్తుంది. దానికి ఎంతమంది కృతజ్ఞత ఉండాలి అని చెప్పాము అన్నది నా ఉద్దేశం. ప్రకృతి ఎంత గొప్పదంటే మీరు కూడా మనం సరదాగా ఇళ్లలో మిత్రం చిన్న చుట్టున చాలు మనకు కడుపు తమాషా అంటే దానికి ఎంతమంది కృతజ్ఞత ఉండాలి ఉండాలి. బజార్ లో కొన్ని తెచ్చిన కాయగూరలు ఉండేదానికి మీరు కూడా మన చేతితో మనం పాతి చిన్న తద్వారా వచ్చినటువంటి సైక్లాస్ మనం బజార్ లో కొన్ని తెచ్చిన కాయగూరలు ఉండేదానికంటే మన చేతితోటి మన పార్టీ తద్వారా వచ్చినటువంటి కాయగూరలు తెలుసుకోండి.